हेलो फ्रेंड्स, वेलकम टू वुमेन्स वर्ल्ड। इवाल्टि वीडियो स्पेशल नेन मीकु चूपिंचबोतुन्न रेसिपी सूपर ईवनिंग स्नैक ऐटम अंडी। अदे नेनु इवाल इड्ली कुर्कुरे चेयबोतुन्नानु। इड्ली तो कुर्कुरेना अनुकुंटुन्नारा? नार्मल गा मनं टिफिन लोकि इड्लीस पेट्टुकुन्नप्पुडु ओक्क रोजु मनकि मिगिलिपोतुंटायि। सो अला मिगिलिपोयिन इड्लीतो वेस्ट चेयकुंडा नेनु इला स्नैक ऐटम चेयबोतुन्नानंडि। सो ई इड्ली कुर्कुरे मनकि चाला स्पैसीगा क्रिस्पीगा चाला टेस्टीगा उंटायि। లేట్ చేయకుండా ఈ ఇడ్లీ కుర్కురే ఎలా తయారు చేయాలో చూసేద్దాం. లెట్స్ స్టార్ట్ ద ప్రాసెస్. ముందుగా మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం. ఈ ఇడ్లీ కుర్కురేకి ముందుగా మనం కుర్కురే మసాలాని ప్రిపేర్ చేసుకోవాలి. సో అందుకోసం ఇక్కడ నేను ఒక ప్యాన్ తీసుకున్నాను. ఇందులో 1 టేబుల్ స్పూన్ పల్లీలు, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ ధనియాలు, 1/2 టేబుల్ స్పూన్ మిరియాలు, అలాగే 4 ఎండుమిరపకాయలు కూడా వేసుకొని మంచి అరోమా వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు సగానికి పైగా వేగిన వీటిలో మనం 1 టేబుల్ స్పూన్ బియ్యం, అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. బియ్యం సగం వేగిన తర్వాతే వేయాలండి, లేదంటే మాడిపోతుంది. సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇది పక్కన పెట్టేసుకొని చల్లార్చుకుందాం. సో ఇప్పుడు చల్లార్చుకున్న స్పైసెస్ అన్నిటినీ నేను మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ సాల్ట్, కొద్దిగా ఇంగువ కూడా వేసుకొని ఫైన్ పౌడర్ లాగా మనం గ్రైండ్ చేసుకోవాలి. చూసారా, ఇంత ఫైన్ పౌడర్ ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఇడ్లీస్ని నేను కుర్కురే షేప్లో కట్ చేస్తున్నానండి. ఇలా అన్ని ఇడ్లీస్ని మనం పీసెస్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం కట్ చేసుకున్న ఇడ్లీ పీసెస్ అన్నిటినీ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇదంతా కూడా మనకి హై ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి, ఎందుకంటే ఆల్రెడీ మనకి ఇడ్లీస్ అనేవి ఉడికిపోయి ఉంటాయి కాబట్టి. క్రిస్పీగా వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై అయిపోయినాయి కాబట్టి నేను తీసి పక్కన పెట్టేసుకుంటున్నాను. సో ఇప్పుడు ఇదే ప్యాన్లో ఆయిల్ అంతా పక్క క్యాన్లోకి తీసేసుకున్న తర్వాత లాస్ట్లో ఇలా మిగులుతుంది కదా, ఇది సరిపోతుంది. ఇప్పుడు ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఈ ఇడ్లీ పీసెస్ అన్నిటినీ కూడా ఇందులో వేసుకుంటున్నాను. అలాగే ముందుగా గ్రైండ్ చేసుకున్న కుర్కురే మసాలాని కూడా ఈ ఫ్రైస్ అన్నిటి మీద కూడా బాగా చల్లుకోవాలి. ఇప్పుడు వీటిని మనం బాగా టాస్ చేసుకోవాలండి. ఫైనలీ మనకి ఇడ్లీ కుర్కురే రెడీ అయిపోయిందండి. చాలా క్రిస్పీగా ఉంటాయి, చాలా స్పైసీగాను టేస్టీగాను ఉంటాయండి. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. మనకి ఇంట్లో మిగిలిపోయిన ఇడ్లీస్తోనే ఈజీగా ఇలా ఒక స్నాక్ ఐటెం ప్రిపేర్ చేసుకోవచ్చు. సో మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.